నమస్కారం అండి, నా పేరు రవి, నేను జర్మనీలో ఉంటాను. ఇవాళ మీకు ఈ వీడియోలో నేను బుర్క్ ఎల్స్ అనే ఒక కాసిల్కి తీసుకెళ్తాను. ఇది ఒక కోట, అడవి మధ్యలో ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి ఒక రోడ్ ఉంది కానీ అది పబ్లిక్కి ఓపెన్ లేదు, ఓన్లీ ఆ కోట ఓనర్స్కి తర్వాత ఆఫీషియల్స్కి మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు ఇక్కడ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఆ కోట వరకు వెళ్ళడానికి 5 కిలోమీటర్లు, నడుచుకుంటూ వెళ్తే 5 కిలోమీటర్లు అవుతుంది. లేదు అనుకుంటే మీరు కారులో వెళ్ళి ఒక పార్కింగ్ దగ్గర కార్ ఆపి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే 2 కిలోమీటర్లు అవుతుంది. సో అడవిలో నుంచి నడుచుకుంటూ వస్తుంటే చాలా బ్యూటిఫుల్ ఉండే ఒక చిన్న కాల్వ కూడా ఉండే. నేను మొత్తం చూసి వెనక్కి వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం పడ్డది, చలి బాగుండే. సో అలా స్కార్ఫ్ వేసుకున్నాను కేజ్రీవాల్ లాగా. కోటకు ఎంటర్ అవుతుంటప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ కాబోతుంది. నేను పొద్దున 6కి బయలుదేరాను, అడవిలో చీకటి ఉండే, సిగ్నల్ కూడా లేకుండా చాలా కష్టమైంది. నమస్కారం అండి, పొద్దున 6 అవుతుంది ఇంచుమించు. నేను ఇప్పుడు మోసల్కర్న్ అని ఒక ఊర్లో ఉన్నా. ఇక్కడ నుంచి నేను బుర్గ్ ఎల్స్ అని ఒక కాసిల్ ఉంది, అక్కడికి వెళ్తున్నా. అక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే అడవి మధ్యలో కోట ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్, ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఇక్కడికి వెళ్ళి నడవాలంట, ఓకేనా? ఇది ఊరు, గూగుల్ మ్యాప్స్లో చూస్తే 5 కిలోమీటర్ నడక ఉంది. అది కూడా అడవిలోకి వెళ్ళిపోవాలా, అడ్వెంచర్ ట్రై చేస్తున్నా, ఓకేనా? చిన్న బ్రేక్, చీకటి ఉంది, అసలు ఏం కూడా కనిపిస్తలేదు. స్టేషన్ నుంచి ఈడ దాకా వచ్చా, ఇప్పుడు ఈడికి వెళ్ళి వాక్ చేయాలి. ఆ ముంగడ కొండలు కనిపిస్తున్నాయి చూడు, దాంట్లోకి పోవాలా. మేబీ 1 అవర్ తొందరగా వచ్చిందేమో అనుకున్న, కొంచెంసేపు ఇక్కడ కూర్చుందామా అని. మెల్లగా వాకింగ్ చేస్తుంటే అదే సన్ రైజ్ అవుతుంది, తొందర చూసుకొని బయట పడవచ్చు. యాక్చువల్లీ ఈ కాసిల్ స్పెషాలిటీ ఏంటంటే ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది, ఓకేనా? ఇది నేను లాస్ట్ ఇయర్ నేను మా వైఫ్ మా డాటర్ కార్లో వచ్చాము. అది కొంచెం ఈజీ ఉండే. కార్లో వస్తే ఏంటంటే కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసి 2 కిలోమీటర్స్ నడవాలి అప్పటికి కూడా. సో నాకు చాలా బద్ధకం నడవడం, ఐటీ వాళ్ళం కదా, యూజువల్లీ మాకు ఏదన్నా అది చాలా కష్టంగా అనిపిస్తుంది. సో కార్ పార్క్ చేసి అబ్బా ఏంద్రా ఈ నడుచుడు అని బాధపడుతూ ఫారెస్ట్లో నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ కోట దగ్గరకు వచ్చేసరికి ఎంత మంచి వ్యూ ఉండే అంటే చాలా నచ్చింది నాకు. సో అందుకే ఎర్లీ మార్నింగ్ వద్దామని వచ్చిన. అది యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎప్పుడో రాజుల కాలం అప్పటిది, రాజులది అనుకుంటా, అది అలా 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 వారసత్వంగా ఎల్స్ ఫ్యామిలీకి జనరేషన్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అలా అలా వచ్చి ఫైనల్గా కోళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టు వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది, సో దాంతోనే మెయింటైన్ చేస్తారు. ఇయర్లీ 6 మంత్స్ క్లోజ్ ఉంటుంది, 6 మంత్స్ ఓపెన్ ఉంటుంది. నవంబర్ 2 నుంచి మే వరకు క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్నో పడితే చాలా డేంజర్ వాకింగ్ చేయడం. సో అందుకే క్లోజ్ చేస్తారన్నమాట. సో ప్రస్తుతానికి ఓపెన్ ఉంది, అలా వెళ్దాం. 2nd బ్రేక్ వచ్చాను, అదో ఆ బ్రిడ్జ్ దాటి అందులోకి వెళ్ళి నడుచుకుంటా పోవాలట. అలా లైట్లు ఏం లేదు, మొబైల్లో టార్చ్ ఆన్ చేసి కొంచెం వాకింగ్ చేసిన అవసరమా అని. సో బ్రేక్ఫాస్ట్ టైం,
రెండు బనానాలు తెచ్చుకున్నా. కొంచెం తొందరగా వచ్చా. లైట్గా చినుకులు పడుతున్నాయి. వెదర్ రిపోర్ట్ చూసి అంబ్రెల్లా తీసుకొని వచ్చిన. చూద్దాం ఏమవుతుంది. అడ్వెంచర్ అంటే ఇట్లుంటుంది చూడండి. ఏం కనిపిస్తలేదు ముందు వెనకాల. ఓకే మొబైల్ ఇంటర్నెట్ కూడా అయిపోయిందంటే సిగ్నల్ వస్తుంది. సరే ఎక్కడన్నా కొద్దిసేపు ఆగి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తాం. నా దగ్గర సిగ్నల్ లేకుండే కాబట్టి మెల్లగా వెయిట్ చేసుకుంటూ లైట్ వచ్చినాక నడుచుకుంటూ వెళ్ళాను. నేచర్ అయితే ఎంత బాగుండే అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత పక్కన కొన్ని వాగులు ఉండే వాటిని చూసుకుంటూ వెళ్ళాను. కాకపోతే ఇనీషియల్గా అనిపించింది ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నా, మనకు అవసరమా అని. ఇక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి, అక్కడ డ్రోన్ ఎగరేయరాదని ఉంది. సో ఇక్కడ నుంచి నేను స్టెప్స్ తీసుకుంటూ అలానే పైకి నడుచుకుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ నడవాలి. వర్షం పడడం వల్ల కొంచెం స్లిప్పరీ ఉండే, అందుకేనేమో ఇది సంవత్సరానికి జస్ట్ 5 to 6 months అనుకుంటా వెబ్సైట్లో ఉంటుంది క్లోజ్ చేస్తారు, మిగతా టైంలోనే ఓపెన్ ఉంటుంది. నాకు నడవడం అంటే చాలా బద్ధకము. నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే బిర్యానీ తిని పండుకోవడము, కానీ ఇలాంటి అడ్వెంచర్ నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. ఇంకోటి ఏంటంటే నేను ఒక్కడనే వెళ్ళాను, సో నాకు కొంచెం బోర్ కూడా కొట్టింది. నడుస్తున్న రోడ్డు కరెక్టా రాంగా తెలియదు, కాకపోతే కొన్ని ప్లేసెస్లో మాత్రము సైన్ బోర్డ్స్ ఉన్నాయి. లక్లీ అవి చూసుకుంటూ వెళ్ళాను. ఎప్పుడైతే ఈ సైన్ బోర్డ్ చూసి అలా నడుచుకుంటూ వెళ్ళానో దూరం నుంచి కోట కనిపిస్తుంది. అది చూడగానే కొంచెం హ్యాపీనెస్ వచ్చింది, అమ్మయ్య మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నామని. కోట దగ్గరికి రాగానే ఒక బ్రిడ్జ్ ఉండే, ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తుంటే ఆ వాటర్ శబ్దము అది చాలా సూపర్ ఫీలింగ్ అసలు. ఫైనల్లీ వచ్చేసా. స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లు ఉంది, 2.5 కిలోమీటర్స్ నడిచినాక ఒక హోటల్ ఉంది అక్కడ. అది కూడా అడవిలో ఉంది, ఎవరు వస్తారో ఏమో కానీ. సో ఇది సంగతి. ఫైనల్లీ వర్షం పడుతుండే, కొంచెం ఇబ్బంది ఉండే అంబ్రెల్లాతో. ఇంత బ్యూటిఫుల్ కోట, కానీ అన్ఫార్చునేట్లీ నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే కరోనా టైంలో ఓన్లీ లిమిటెడ్ పీపుల్ని లోపలికి పంపించారు, అది కూడా ఆన్లైన్ టికెట్స్ కొనుక్కుంటేనే. ఇక్కడ గేట్ లోపల మీరు చూస్తే ఒక టెంట్ వేశారు చూడండి, అక్కడ కరోనా టెస్ట్ చేసి లోపలికి పంపేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అంత వాక్ చేసి వచ్చాను, నేను కూడా ఫిజికల్లీ చాలా టైర్డ్ అయిపోయాను. నేను ఆల్రెడీ అది చూశాను, లోపల ఏం లేదు, ఒక మ్యూజియం ఉంటుంది. 850 సంవత్సరాల నుంచి ఇది ఉంది కాబట్టి అప్పటి నుంచి కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇది పక్కన సైడు వాగు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. జనాలు వచ్చి ఇక్కడ పిక్నిక్ లాగా చేసుకుంటారు. సో ఇక్కడికి ఎవరైనా డే ట్రిప్ వస్తే ఫుడ్ క్యారీ చేసుకొని రావడం బెస్ట్, ఎందుకంటే ఎక్కడ కొనుక్కోనికి ఆప్షన్స్ ఉండవు. కాకపోతే ఈ కోట లోపల ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ మనము యూరోపియన్ ఫుడ్ కొనుక్కోవచ్చు. అంతేకాకుండా అక్కడ పేస్ట్రీస్ లాంటివి కూడా ఉండే, ఐస్ క్రీమ్స్ కూడా. సో ఎవరన్నా లోపలికి వెళ్తే మాత్రము అక్కడ తినడం బెస్ట్. నేను ఈ వీడియో షూట్ చేశాక కొన్ని రోజుల తర్వాత బెల్జియం వెళ్ళాను. బెల్జియం క్యాపిటల్ బ్రూసెల్స్, అక్కడ మినీ యూరోప్ అని ఒకటి ఉంది. అక్కడ ఈ బుర్గ్ ఎల్స్ ఒక మినియేచర్ మోడల్ ఉండే, సో నేను అది వీడియో తీశాను. తీసి ఇప్పుడు నెక్స్ట్ అది పెట్టాను, మీరు అది చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది లోపల ఎలా ఉంటుందో అని.
సైట్ సీయింగ్ అయిపోయిందిరా అయ్యా. ఏం సైట్ సీయింగ్? అమ్మాయి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తెల్లారి తెల్లారి పోయేసరికి ఆల్రెడీ 5 ఉన్నారాడ బగ్రగాళ్ళు. తర్వాత ఒక పాలోడు వచ్చిండు లారీ వేసుకొని, లోపల రెస్టారెంట్ ఉంది. సరే ఆడు పోయేదాకా వెయిట్ చేసి ఆడు పోగానే కూల్ డ్రింక్స్ వాడు వచ్చిండు. ఆడుకోసేపు టైం వేస్ట్ చేసిండు. తర్వాత ఒక 5 గ్యాప్ దొరికింది అనుకో, ఆ 5 దందన్ ఫోటోలు వీడియోలు తీసిన ఇక కాసులు ఓపెన్ అయింది, జనాలు అందరూ వస్తారు. ఇక వర్షం పడుతుంది, ఇక నేను వెళ్ళిపోతున్నా. సార్ అడ్వెంచర్ మళ్ళీ 5 నడవాలి, ఎంత ఆకలి అవుతుందో ఏమో. నా లుక్ చూసి భయపడకండి, కేజ్రీవాల్ లుక్ కాదు, చల్లగా ఉంది ఇక్కడ తప్పలేదు. అది యాక్చువల్లీ 1 నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నా. వెదర్ మంచిగా ఉంది, మంచిగా ఉంటే చాలామంది వస్తారు ఇక్కడ. అది ఏందో ఏమో ఆ తొక్కలో క్యాస్ల్ ఆడైతే అమ్మాయిలు మినిమం 100 దిగుతారు. సో నేను ఏమనుకున్నా బ్యాడ్ వెదర్ ఉంటే వద్దాము, బ్యాడ్ వెదర్లో కూడా వస్తాడు, ఇప్పుడు నన్ను వస్తే పిచ్చోడే వస్తాడు అనుకున్నా. ఎంతమంది వచ్చారో తెలుసా ఈ బ్యాడ్ వెదర్లో కూడా, పరేషాన్ అయిపోయింది. అన్ని చెట్లు ఉన్నాయి. ఫైనల్ డెస్టినేషన్ లెక్క ఒక చెట్టు వచ్చి మనం దాకే ఛాన్స్ ఉందంటావా? అంత సీన్ లేదు. చెప్పినా కదా స్టేషన్ నుంచి 5 కాసులు అని. ఇది కరెక్ట్ మధ్యలో ఉంది, ఎవరికన్నా ఆకలి అయితే ఇలా తినవచ్చు. నేనైతే తిన bullshit dripping off the chin. సో రైల్వే స్టేషన్కి వచ్చాను, ట్రైన్ టైం అయింది, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాను. ట్రైన్లో ఇంటికి వెళ్తుంటే వ్యూస్ ఎంత బాగుండే అంటే వెదర్ కూడా సూపర్ ఉండే. సో ఈ వీడియో నాకు వీలైనంత మంచిగా చేశాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.